రాకిపర్చర్లో కలదాం. విజయనగరం బెంగళూరు నుంచి సోదరులు విజయరాజు గారు మనకు దైత్యం చేసి ఎమర్జెన్సీ సర్వీసులు అందించడానికి సంస్కృతి వ్యక్తపరిచారు. ప్రార్థన చేసి మన పరిచయలకు నడిపిస్తారు. బ్రదర్ అమ్మనాలండి, ప్రార్థన చేసి పరిచయం కొనసాగించండి. ప్రార్థన చేసి దయగలిగిన మా కన్న తండ్రి, మమ్మల్ని సృష్టించిన మా సృష్టికర్త, భూమిని ఆకాశమును అందులోని సమస్తను సృజించి మమ్మల్ని అందులో ప్రవేశపెట్టి సుఖంగా క్షేమంగా సజీవ లెక్కల్లో ఉంచి మరొకసారి ఆన్లైన్ క్విజ్ ప్రాజెక్ట్ వార్త కార్యక్రమంలో పాల్గొని మీ బిడ్డలందరితో కలిసి వాక్యాన్ని పంచుకున్నట్టు మీరు ఇచ్చినటువంటి మహాధన్యతను బట్టి మీకు వేలాలను మనం తెలుస్తున్నాం తండ్రి. ఆయన ఈ లోకంలో మరి అనేక మంది జ్ఞానం చూడలేక చనిపోతున్నప్పటికీ మీ దూతలను కావాలిగా ఉంచి మమ్మల్ని ఎల్లప్పుడూ కాచి కాపాడుతూ ఈ విధంగా మా జీవితాలలో చేస్తున్న మేలును బట్టి మీకు వేలాలను మనం తెలుస్తున్నాం. మీరు ఇస్తున్నటువంటి ఈ ఆయుష్కాలాన్ని గుర్తిరిగి మరి మారు మనసు లేక ఇంకా ఎవరైనా ఉంటే వారు కూడా మారు మనసు పొంది మీరున్నటువంటి ఆ మహాలోకానికి చేరుకోవడానికి సరైన మార్గాన్ని వెతుకుటకు సహాయం దయచేయమని వేడుకుంటూ క్రీస్తు వారి అతి ఉన్నతమైన నామాన ఈ ప్రార్థన అడుగుచుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని వారలారా, సహోదరి సహోదరులారా, ఆన్లైన్ క్రీస్తు రాజస్సు వార్తల కార్యక్రమానికి మరి వచ్చినటువంటి మీకందరికీ క్రీస్తు నామాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాను. ప్రియమైన దేవుని వారలారా, ఈరోజు మన అంశం పేరు దేవునికి అప్పగించాల్సింది మన ఆత్మలన ఆస్తులన. మరొకసారి అంశం పేరు దేవునికి అప్పగించాల్సింది మన ఆత్మలన ఆస్తులన. ప్రియమైన దేవుని వారలారా, ఈరోజు సమాజాన్ని కనుక మనము గమనిస్తే, ముఖ్యంగా బయట సమాజాన్ని కనుక గమనిస్తే, ఈరోజు అనేకమైనటువంటి దుష్కార్యాలు అనేకమైన పాపాలు చేసి వారు చేసినటువంటి పాపాలను కడిగి వేసుకోవడానికి దేవుడికి ఒక వంశంగా లేదా ఒక నష్టపరిహారంగా డబ్బుని ఇస్తూ నమ్మ పాపాలు పోయాయి అనే భ్రమలో ఈరోజు మరి అనేక మంది క్రైస్తవేతరులు ఉండటం మనం మనకందరికీ తెలిసిన విషయమే. అయితే ఏమైంది దీని వల్లరా, క్రైస్తవులకు ఏమర్థమైంది దీని గురించి అని మనం ఆలోచించగలిగితే, క్రైస్తవులు కూడా ఇలాంటి పరిస్థితులే ఏమైనా ఉన్నారా? ఒకవేళ అలాంటిదే కనుక మనం కలిగి ఉంటే మరి ఈరోజు వాక్యం ద్వారా మనము ఏం నేర్చుకుందాం అన్నది ఆలోచించడం ప్రేమైన దేవుని వల్లరా. ఎందుకంటే బయట సమాజంలో అది ఆ విధంగా నడుస్తూ ఉంది, కానీ మనము లోకములో నుంచి ఏర్పరచబడిన వారము కనుక మనం అలాంటి వారంగా ఉండకూడదన్నది దేవుడి ఉద్దేశము, క్రీస్తు వారి రాక యొక్క ఉద్దేశం. ప్రియమైన దేవుని వల్లరా, దేవాది దేవుడు మనుషులను సృజిస్తూ ఆయన చెబుతున్నటువంటి మాటలు ఏంటంటే, మీరెలా ఉండాలి అని ఆయన మరి మనుషులతో మాట్లాడుతున్న విషయాలు ఏంటంటే, నేను పరిశుద్ధుడను కనుక మీరును పరిశుద్ధులయ్యుడి, నేను పరిశుద్ధుడను కనుక మీరును పరిశుద్ధులయ్యుడి, పరిశుద్ధుడైన ఆయన ఆత్మలో నుండి వచ్చాం కనుక పరిశుద్ధముగా మన ఆత్మను ఆయనకు అప్పగించాలి. ఇది ప్రతి మానవుడు తెలుసుకోవాలి ప్రేమైన దేవుని వల్లారా. ఎందుకు దేవాది దేవుడు ఈ విధంగా కోరుకుంటున్నాడంటే, ఆయన పరిశుద్ధుడు కనుక ఆయనతో సహవాసం కలిగి ఉండాలంటే, ఆయన యొక్క రాజ్యంలో నిత్యము మనము నివాసం చేయాలంటే, ఆయనతో కలిసి ఆయన కుమారుని యొక్క సింహాసనమునందు మనం కూడా ఆశీర్వాదం కావాలంటే, ఆయనకున్నటువంటి లక్షణాలు మనం కూడా కలిగి ఉండటం ముఖ్యమైన విషయం. కాబట్టి దేవుడు నేను పరిశుద్ధుడు కనుక మీరును పరిశుద్ధులై ఉండుడి అంటున్నారు. పరిశుద్ధుడైన ఆయన ఆత్మలో నుండి మన వచ్చాం కాబట్టి మన ఆత్మలో మనము ఆయనకు అప్పగించుకునేటప్పుడు, మన ఆత్మను ఆయనకు అప్పగించుకునేటప్పుడు అది అంతే పరిశుద్ధంగా ఉండాలన్నది క్రైస్తవులు తెలుసుకోవాలి ప్రేమైన దేవుని వల్లరా. అయితే మనం చనిపోయేటప్పుడు ఆత్మలను అప్పగించుకోగలము, కానీ ఆస్తులను దేవునికి అప్పగించుకోలేము అన్నది ప్రతి మనిషి ఎరగాల్సినటువంటి వాస్తవము, నిజము. ఎందుకంటే ఎంత వేసిన మనిషి అయినా ఈ రోజుల్లో ఉన్నటువంటి ఎలాంటి ధనవంతుడైన భిక్షగాడి దగ్గర నుంచి మరి ఈ ప్రపంచంలో అతి ధనవంతుడైనటువంటి బిల్ గేట్స్ వరకు ఎంతటి వారైనా వారు తమ ఆత్మలను అప్పగించుకోవాలి, కానీ
ఆస్తులను ఖచ్చితంగా అప్పగించుకోలేము. ఎవరు తమ ఆస్తులను తమ వెంట తీసుకొని పోలేము. కేవలం మన క్రియలను మాత్రమే మనము ఆయన వెంట మన ఎంత తీసుకుని పోగలమన్న సంగతి ప్రతి సైతానికి తెలిసిన విషయమే. అయితే ఆస్తులను దేవుని కోసము మరియు దేవుని పిల్లల కోసము మనము బ్రతికి ఉన్నప్పుడే అప్పగించాలి. ఇది క్రైస్తవునికి తెలిసినటువంటి వాస్తవం. ఏదైనా ఆస్తులను కనుక మనం అప్పగించాలనుకుంటే ఆ ఆస్తులను కేవలం మనం బ్రతికి ఉన్నప్పుడే దేవుని కోసము దేవుని రాజ్య విస్తరణ కోసము ఖర్చు పెట్టాలి. కానీ చనిపోయేటప్పుడు మనం కేవలం మన ఆత్మలను మాత్రమే దేవునికి అప్పగించుకోగలము. ఇది ప్రతి క్రైస్తవుడు మరి గమనించాల్సిన విషయం. ప్రేమైన దేవుని వాళ్ళారా, ఇదే విషయాన్ని పేతురు గారు మొదలైన మొదటి పత్రికలో రాస్తూ అపోస్తలుడైన పేతురు గారు తన పత్రికలో మొదటి పత్రికలో రాస్తూ 4:19 కనుక గమనిస్తే మనకి విషయాలు అర్థమయ్యే పరిస్థితి ఉంది. ఏమైనా దేవుని వాళ్ళారా, అపోస్తలుడైన పేతురు గారు 4:19 చివరి వచనం, కాబట్టి దేవుని చిత్త ప్రకారము బాధపడు వారు సత్ప్రవర్తన గలవారై నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకునవలెను. దేవుని దేవుని వాళ్ళ ప్రతి మనిషి ఎవరైనా దేవుని చిత్త ప్రకారము బాధపడు వారు, క్రైస్తవులు ముఖ్యంగా, దేవుని చిత్తము కేవలం క్రైస్తవులకు మాత్రమే తెలుసు కనుక ముఖ్యంగా మెయిన్ గా ఈ విషయము క్రైస్తవులకు అర్థం కావాలి. కాబట్టి దేవుని చిత్త ప్రకారము బాధపడు వారు సత్ప్రవర్తన గల వారై నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకునవలెను. ఎందుకు అప్పగించుకోవాలి దేవునికి ఆత్మలను? ఎందుకు అప్పగించుకోవాలి అని కనుక మనం ఆలోచిస్తే మనం ఆల్రెడీ ఇంతకుముందే చూసాం, ఆయన లేని పరిస్థితులను కనుక మీరును పరిస్థితులుగా ఉండాలి. ఆయన ఎందుకు అడుగుతున్నాడు లేని పరిస్థితులను మీరును పరిస్థితులై ఉండాలని? ఆయనకి ఎందుకు వచ్చింది అని కనుక ఆలోచిస్తే ఆయనే మనల్ని నిర్మించినటువంటి సృష్టికర్త కాబట్టి, పరమాత్మలో నుంచి జీవాత్మగా మనం వచ్చాం, ఆయన దగ్గర నుంచి వచ్చాం కనుక ఆయన మన నుంచి ఆశిస్తున్నాడు లేని పరిస్థితులను కనుక మీరును పరిశుద్ధులుగా ఉండాలి. ఇదే విషయాన్ని మనము మనకు ఆలోచిస్తే ఎందుకు ఈ ఆత్మ గురించి దేవాది దేవుడికి ఇంత ఉందంటే, ప్రసంగి గ్రంథము 12:7 మనకు తెలిసిన విషయాలే. మన్నైనది వెనుకటి వలెనే మరలా భూమికి చేరును, ఆత్మ దాని దయచేసిన దేవుని యొక్కకు మరలా పోవును. ప్రతి మానవునికి ఆత్మని దయచేస్తున్నది, ప్రతి శరీరంలో ఆత్మని గుంచుతున్నది దేవాది దేవుడు కనుక, ఆయన పరిశుద్ధుడు కనుక మనము పరిశుద్ధంగా ఉండాలి. వెళ్ళాలి ఆయన దగ్గరికి. ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొక్కకు మరలా పోవును కనుక పరిశుద్ధంగా ఇచ్చాడు, మనల్ని చూపించాడు కనుక పరిశుద్ధమైనదిగా ఆయన తప్పించుకోవాల్సిన దేని వాళ్ళ. ఎంత మంది ఈ రోజు ఆలోచిస్తున్నారు చెప్పండి? ఈ రోజు మనకు మన ఎవరి దగ్గర నుంచైనా ఏదైనా లోన్ తీసుకున్నట్లయితే, రుణాన్ని తీసుకున్నట్లయితే లోన్ కి రెట్టింపుడు మరి వడ్డీతో సహా చెల్లించే వారంగా ఉంటున్నాం. అంటే 100 రూపాయలు తీసుకుంటే 100 రూపాయల కంటే ఎక్కువ చెల్లించే వారంగా ఉంటున్నాం. అయితే దేవాది దేవుడు ఇచ్చినటువంటి ఈ ఆత్మను ఎలా అప్పగిస్తున్నాం దేవుడికి? 100 రూపాయల విలువ గల ఆత్మ మనకు దేవుడికి ఇస్తే ఈదే 100 రూపాయల ఆత్మగా మనం దేవుడికి ఇస్తున్నామా? దాని విలువను పెంచుతున్నామా? లేదా అలాగే కనీసం అలాగే అప్పగించగలుగుతున్నామా? లేదా 100 రూపాయలు ఇస్తే 10 రూపాయలు మనం దేవుడిస్తున్నామా? 10 రూపాయలు విలువ చేసి ఆత్మగా అనుకుంటాను. ఏమని దేవుని వల్ల ఈ విషయాలు తెలియక అనేక మంది తమ జీవితాలను గడుపుతూ వెళ్ళిపోతున్నారు. ఆలోచించండి ప్రేమని దేవుని వాళ్ళరా, అంటే లోకంలో కనీసము లోకస్తులతో మనము నడుచుకుంటున్న రీతిగా దేవునితో నడుచుకోలేకపోవడం దురదృష్టకరం. ప్రేమని దేవుని వాళ్ళరా, అంటే ఈ లోకంలో ఒక మనిషి నుంచి మనం 100 రూపాయలు తీసుకుంటే ఆ మనిషికి 100 కంటే ఎక్కువ ఇవ్వాలన్నది మనకు తెలిసినటువంటి
నిజము వాస్తవము. అయితే దేవాది దేవుడు ఈ టైంలో ఎందుకు తిరిగి రావటం లేదు అన్నది ప్రజలు ఆలోచించాలి. ఈరోజు దేవాది దేవుడు పరిశుద్ధమైనదిగా ఆయన మన మనకు ఆత్మనిస్తే అంతే పరిశుద్ధముగా మనం దేవునికి అప్పగిస్తున్నామా? అంతకంటే ఎక్కువగా దేవుని బోధికలలోకి రావాలి. మీరు నా బోధికలలోకి రావాలి అంటున్నారు. నా బోధికలలోకి ఎదగాలి అని దేవుడు ఆశిస్తున్నాడు. ఆ విధంగా ఎదుగుతున్నామా? లేదా సాతాను సంబంధమైనటువంటి లక్షణాలు కలిగి దేవుడి దగ్గరికి వెళ్ళి పోయే పరిస్థితి ఉందా? ఒకవేళ అలాగ వెళితే దేవుడు మనల్ని అంగీకరిస్తాడా? ఇది తెలుసుకోవాల్సిందేమైన దేని వాళ్ళరా? అందుకని అదే ప్రసంగికి వెళ్ళము. 7వ అధ్యాయము 29వ వచనం కనుక ఆలోచిస్తే, అదే ప్రసంగికి వెళ్ళము 7వ అధ్యాయము 29వ వచనం కనుక ఆలోచిస్తే, ఇది ఒకటి మాత్రము నేను కనుగొట్టిని. ఏమనగా దేవుడు నరులను యథార్థవంతులుగా గుర్తించను గాని వారు వివిధమైన తంత్రములు కల్పించుకుని ఉన్నారు. ఏవాది దేవుడు మనిషిని ఒక పాపిగా సృష్టించలేమని దేని వల్ల? ఈరోజు అనేక మందికి తెలియని విషయాలు ఈరోజు గుర్తించను గాని వారు వివిధమైన తంత్రములు కల్పించుకుని ఉన్నారు. ఇది ఒకటి మాత్రము నేను కనుగొంటిని. దేవుడు ప్రసంగి గారి ద్వారా మాట్లాడుతున్న విషయాలు, మరి ప్రసంగి గారి ద్వారా ఆయనకు ఆయనకున్నటువంటి అనుభవం ద్వారా మాట్లాడుతున్న విషయాలు ఏమనగా దేవుడు నరులను యథార్థవంతులుగా సూచించను. అయితే యథార్థవంతమైన ఆత్మల యథార్థవంతులుగా ఆయన మనల్ని సూచిస్తే అంతే ఇది ప్రశ్న ఆలోచించబడి దేని వల్ల? అంటే మన ఆత్మను యథార్థవంతమైనదిగా నిర్దోషమైనదిగా పరిశుద్ధమైనదిగా మన శరీరంలోనికి ఆయన పంపిస్తే ఈ శరీరాన్ని వదిలి వెళ్ళేటప్పుడు అంతే పరిశుద్ధమైనదిగా అంతే యథార్థవంతమైనదిగా అంతే వాస్తవమైనదిగా మనం దేవునికి అప్పగిస్తున్నామా? అంతే విలువ కలిగినదిగా దేవునికి అప్పగిస్తున్నామా? ఇది ఆలోచించాలి. దేని వల్ల ఇదే విషయాన్ని మనం ఇంకో విషయాన్ని కనుక ఆలోచిస్తే, కీర్తనల గ్రంథము 127వ అధ్యాయము అన్ని తెలిసిన విషయాలే. అయితే పాఠాన్ని బట్టి మనము విభజించాలి సత్యాన్ని. కీర్తనల గ్రంథము 127వ అధ్యాయము 3వ వచనం, కుమారుడు యెహోవా అనుగ్రహించు స్వాస్థము గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. కుమారుడు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, దేవుడు మనకి స్వాస్థ్యంగా ఇస్తే విలువ గలదిగా ఒక అసెట్గా మనకి ఈ ఆత్మను మనకిస్తే అంతే విలువ గలదిగా స్వాస్థ్యాన్ని స్వాస్థ్యంగా తిరిగి దేవునికి అప్పగిస్తున్నామా? లేదా స్వాస్థ్యాన్ని సాతానికి అప్పగిస్తున్నామా? ఆలోచించాలి. దేవుడి వల్ల దేవాది దేవుడు ఎదురు చూస్తున్నాడు మన ఆత్మలను మన శరీరాలలో ప్రవేశపెట్టి జీవితాలలో నీకు ఇచ్చినటువంటి ఈ ఆయుష్కాలంలో నాకు ఓటు వేసి నన్ను గెలిపించి నా దగ్గరికి రావాలనే దేవుడు ఆకాశము నుంచి నరులను పరిశీలిస్తున్నాడు. వివేకము కలిగి దేవుని వెనకు వారు కలలేమో అని ఆయన ఆకాశము నుండి నరులను పరిశీలించగా ఒక్కడు లేదు. ఎన్నో ఆత్మలు ఈరోజు లోకంలో ప్రవేశపెడుతున్నాడు దేవాది దేవుడు రావాలి నా దగ్గరకి. నేను ఇచ్చినటువంటి స్వాస్థ్యాన్ని అంతే స్వాస్థ్యంగా అంతే విలువ గల స్వాస్థ్యంగా నాకు అప్పగించాలి. మీకు ఇస్తున్నాడు గర్భఫలాన్ని, మీకు ఇచ్చినటువంటి గర్భఫలాన్ని ఎంత స్వాస్థ్యంగా ఎంత విలువ గలదిగా నేను ఇచ్చానో మీరు మీ పిల్లలను పెంచి నాకు అప్పగిస్తున్నారా అని దేవాన్ దేవుడు అడిగే ప్రశ్న. ఈ ప్రశ్నకు ఎంత మంది దగ్గర ఈ రోజు సమాధానం ఉంది? దీని దీని వల్ల ఆలోచించాలి. ఎంత విలువ గలదిగా మనం దేవునికి అప్పగిస్తున్నాం అన్న కనుక ఈరోజు అనేక మంది తమ ఆత్మలను చిరికి వేసుకొని దేవాది దేవుడికి ఆయనకేమి లేదోమో అన్నట్టుగా ఆయనకేదో ఇచ్చి పాపాలు కడిగి వేసుకోవాలనే యుగాలోచనలో ఈరోజు ఉండటము విచారక్రమం. ఏమైనా దేని వల్ల ఆలోచించండి. దావీదు గారు ఇదే విషయాన్ని ఆయన తెలిసిన విషయాన్ని దావీదు గారు ప్రస్తావిస్తూ
కీర్తన గ్రంథం 139వ అధ్యాయము, కీర్తన గ్రంథం 139:14-14 వచనాలు. నా అంతరింద్రియములను నీవే కలగజేసితివి, నా అంతరింద్రియములను అనగా ఆత్మ సంబంధమైనటువంటి అవయవాలు, హృదయము, మనస్సు, మనస్సాక్షి, మనోనేత్రాలు, మంచి చెడ్డల తెలివి, అంతరింద్రియాలు, నా అంతరింద్రియములను నీవే కలగజేసితివి, నా ఆత్మ సంబంధమైన అవయవాలను నీవే కలగజేసితివి అంటున్నాడు ఆయన. ఆయనకు అర్థమైంది కనుక జన్మ రహస్యము. ఈ జన్మ దేవుడిచ్చినటువంటి స్వాస్థ్యము నాకన్నది దావీదు గారికి అర్థమైంది, కాబట్టి ఆయన అలాగ మాట్లాడుతున్నారు. ఈ జన్మ దేవుడిచ్చిన స్వాస్థ్యం అని ఈ రోజు ఈ ఆన్లైన్ కార్యక్రమంలో మరి వింటున్నటువంటి ఎంత మందికి అర్థమైంది ప్రియమైన దీని వాళ్ళారా? ఇలాగ దావీదు గారు మాట్లాడినట్టు మనము మాట్లాడగలమా? ఆలోచించాలి. నా అంతరింద్రియములను నీవే కలవజేసితివి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే, నీవు ఇచ్చావు నన్ను, నీవే నన్ను కలగజేసావు. కాబట్టి ఎంత విలువ గలదిగా నీవు కలగజేసావో అంతే విలువ గలదిగా నేను నీకు అప్పగించుకోవాలి. ఇది ఆలోచించాలి. నీవు నన్ను కలవజేసిన విధము చూడరా, నీవు నన్ను కలవజేసిన విధము చూడరా, భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుతున్నవి. నీవు నన్ను కలవ జన్మ రహస్యాన్ని, జన్మను గురించినటువంటి వాస్తవాలు దావీదు గారికి అర్థమయ్యాయి ప్రియమైన దేవుని వల్ల. నీవు నన్ను కలవజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యము నాకు పుట్టుతున్నవి. అందును బట్టి నీవు నన్ను కలగజేసావు కాబట్టి అందును బట్టి నేను నీకు కృతజ్ఞతలు చెల్లించుతున్నాను. ఎంతమంది దేవుడికి కృతజ్ఞుడుగా ఉన్నారు? ఏదైనా నీవు దేవుడికి కృతజ్ఞుడుగా ఉన్నట్లయితే దేవాది దేవుడు ఎంత యథార్థవంతమైనటువంటి ఆత్మ నువ్వు మనకిచ్చాడో అంతే యథార్థవంతమైనటువంటి ఆత్మను మనము ఫలితానికి. ఈ లోకంలోకి వచ్చిన తరువాత ఈ సాధారణ సంబంధమైన రాజ్యములను చూసిన తరువాత మలినమైపోయి దేవునికి దూరంగా ఉన్నప్పుడు మరలా ఆయన మన మీద ప్రేమ చూపుతున్న కుమారుడైన క్రీస్తు వారిని లోకానికి పంపించాడన్న సంగతి అర్థం కావాల్సిందని వల్ల ప్రతి ఒక్కరికి అర్థం కావాలని విషయాన్ని ఇంకో విషయాన్ని కనుక మనం ఆలోచిస్తే పత్రిక అపొస్తలుల పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం ఆలోచిస్తున్నాం ప్రేమంటే వాళ్ళారా. అపొస్తలుల పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం, మరియు వాటి యందు మనము నడుచుకునేవారని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై. అతను ఈ ఆత్మను ఎందుకు ఇచ్చాడు? మనం ఎందుకు దేవునికి ఆత్మను పరిశుద్ధమైనదిగా అప్పగించుకోవాలి అన్న విషయాలను మనం ఆలోచిస్తున్నాం ఈరోజు. అంటే ఏం చేయాలి మనం? అంటే ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేసి మన కోసము ముందుగా కొన్ని సత్క్రియలు చేయాలి. మీద మన కోసం సిద్ధపరిచిన సత్క్రియలు చేస్తే గనుక దేవుడు ఎంత పరిశుద్ధుడో అంత పరిస్థితిగా నువ్వు దేవాది దేవుడి దగ్గరకు వెళ్ళే పరిస్థితి ఏమైన దేవుడి వల్ల. అందుకని మనము వాటి ఎందు నడుచుకునవలనని, మరియు వాటి ఎందు మనము నడుచుకునవలనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటపై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. ఆయన చేసిన పని అయి ఉన్నాము. ఆయన పని ఎప్పటికీ పరిశుద్ధమైనదిగా ఉంటుంది తప్ప పాపృష్టిగా ఉండకపోయినాడు దేవుడు గారు కదా. పరిశుద్ధమైనదిగా ఆయన సృష్టించాడు కనుక పరిశుద్ధము రావడం మనం దేవుడికి అప్పగించుకోవాలి. ఆలోచించాలి ప్రేమైన దేవుని వాళ్ళారా. క్రీస్తు వారు ఈ విషయం అర్థమైనటువంటి క్రీస్తు వారు కూడా ఈ లోకానికి వచ్చిన తర్వాత ఆయన మాట్లాడుతున్న విషయాలు ఏంటంటే, యోహాను గారి సువార్త 17వ అధ్యాయం 4వ వచనం, తెలిసిన విషయాలే మరొకసారి జ్ఞాపకం చేసుకున్నాం ప్రేమైన దేవుని వాళ్ళారా.
యోహాను గారి సువార్త 17:4 ఆయన జన్మరహస్యం ఆయన అర్థమైంది. క్రీస్తు వారి జన్మరహస్యం, నేను ఎందుకు వచ్చాను ఈ లోకంలోనికి, మనమంతా ఎందుకు వచ్చామని మన గురించి పౌరుడు గారు పత్రిక రాయింది రాస్తున్నారు. ఆయన ముందుగా సిద్ధపడిన సక్రియలు చేయుటకై క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నామని. అయితే క్రీస్తు వారు ఆయన గురించి ఏమి చెబుతున్నారు అంటే 17:4 యోహాను గారి సువార్త 17:4 చేయుటకు నీవు నాకిచ్చిన పని 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 చేయాలి ప్రియమైంది. అంటే దేవుడు ఏం చెప్పాడో అది చేయాలి, చెప్పనిది చేసినా తప్పే, చేయనిది చేసినా తప్పే, చెప్పినది చేయకపోయినా తప్పే. కాబట్టి అలసి ప్రియమైంది, మేలైనది చేయగి అలాగే చేయని వాడికి పాపం అంటాడు యాకోబు గారు తన పత్రికలో. మేలైనది చేయగి నేనేం పాపం చేయలేదు బ్రదర్, నేను చేయకపోవడం కూడా పాపమే అన్న సంగతి ఈరోజు ఎంతమంది తెలుసు. పాపము చేయకపోవడం పాపం అని లేరు, మేలైనది చేయగి చేయని వానికి పాపము. కాబట్టి మేలైనది చేయనందువలన ఈరోజు అనేక మంది పాతాళాన్ని వెంబడించే వారిగా ఉంటున్నారు. దేవుడా ఈరోజు అనేక మంది క్రైస్తవులుగా చెప్పుకునేవారు సరి అయిన సమయంలో సరి అయిన విధంగా సువార్త ప్రకటించకపోవడం వలన అనేకమైన ఆత్మలు నాశనానికి జారిపోయే ప్రమాదం ఉంది వాళ్ళరా, ఇది ఆలోచించాలి. కాబట్టి అలాగు నాశనమై పోకుండా ఉండడానికి వచ్చినటువంటి దేవుడి కుమారుడే ప్రభు అయిన క్రీస్తు వారు, ఆయనకిచ్చినటువంటి పని అది. చేయుటకు నీవు నాకిచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమ పరిచితిని. ఇలా ఎవరైనా చెప్పగలుగుతావు అంటే నేను దీని వలన ఆలోచించండి, నీవిచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చాను అని చెప్పగలిగే పరిస్థితి మనకుందా? మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వశక్తికి సువార్తను ప్రకటించుడి, నేను ప్రకటించాను అని చెప్పగలిగే పరిస్థితి ఉందా? తీసుకున్నాడ ప్రతి వాడు చెప్పుకోవాలి, నీవు నా కోసం సిద్ధపరిచినటువంటి క్రియలు నేను చేశాను అని చెప్పుకోగలిగే పరిస్థితి ఉండాలి. దేని వల్ల అలాగూ లేకపోతే మనుషుల ఎదుట ఎవడైతే నా పేరును ఒప్పుకున్నాడు నన్ను ఎరుగనను పరలోకమందు నా తండ్రి ఎదుటను దూరంగా ఎదుటను నేను కూడా ఎరుగను అని అందును. సింపుల్, నీవు చేసినదే నీ నెట్టి నుంచి కొట్టను అన్నట్టుగా, నీవు చేసినదే నీవేం చేసేవాడే వస్తుంది, నీ క్రియలు నీ వెంట వచ్చును. క్రీస్తు వారి నామాన్ని ఘనంగా ఈ లోకంలో ప్రకటించావా, లేదా ఆయన పేరు చెప్పుకోవడానికి సిగ్గుపడ్డావా, మనుషులను సంతోష పెట్టేవాడుగా ఉన్నావా, మనుషుల కోరికలను నెరవేర్చేవాడుగా, మనుషుల హృదయాలను దెబ్బతీయకుండా వారిలో శాశ్వతంగా నిలిచిపోవాలనే ఉద్దేశం కలవాడిగా ఉన్నావా, దేవాది దేవుడితో నెక్కుతుండేవాడిగా ఉన్నావా? ఆలోచించవలసిందని దేని వలన ఆలోచించుకోవాలి. ఎవరి పై మీరు ఉన్నాం మనము అని క్రీస్తు వారు, నీ చేయుటకు నీవు నాకిచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమ పరిస్థితిని, తండ్రి లోకము పుట్టకు మునుపు నీ యొక్క నాకు ఏ మహిమ ఉండేదో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ యొక్క మహిమ పరుచుము. పరిస్థితి ఎంత మంది తెలుసుకోవాలగా, ఆయన కూడా మనలాగే జీవించాడు 9 సంవత్సరాలు, మనలాగే ఆకలి కట్టుకున్నాడు, మనలాగే అన్ని విషయాలలో మనలాగే ఉన్నప్పటికీ ఆయన మనం చూసినట్టు ఆయన ఏ విషయంలో కూడా పాపం చేయలేదు. అందుకనే ఆయన గురించి ఆయన ఏ పాపమును చేయలేదు, ఆయన ఎందుకు ఏ కపటము లేదు, ఆయన ఏ పాపమును చేయలేదు అని ఆయన గురించి రాయబడితే ఈరోజు ఉన్నటువంటి సమాజము నేను ఏ పాపము చేయలేదు
అన్నట్టుగా ఉంది. డిఫరెన్స్ అన్నగా వారు కేవలం ప్రొనౌన్సియేషన్లో డిఫరెన్స్ ఉందంటే, ఆయన ఏ పాపము చేయలేదు అని ఆయన గురించి రాయబడితే నేను ఏ పాపము చేయలేదు, ఏ పాపము చేయలేదు, దేశం విడిచిపెట్టాను, నేను వ్యభిచారమా చేశాను, మండలమా అన్ని మండల మాత్రమే చేశాను, దొంగదనం చేశాను, దోచుకోవడం చేశాను, కేవలం చిన్న క్వాలిటీ గురించి దీనివల్ల క్రీస్తు వారికి మనకున్నటువంటి ఆయన ఏ పాపము చేయలేదు అని ఆయన గురించి రాయబడితే ఈ రోజున ప్రజలు నేను దేన్ని విడిచిపెట్టాను, నేను ఏ పాపము చేయలేదు, ఆయన నాలో పాపం ఉన్నదని మీరు మీరు ఎవరైనా స్థాపించగలరా అని ఆయన మాట్లాడితే నాలో పాపము లేదని నిరూపించగలరా అని ఈరోజు మాట్లాడుకునే పరిస్థితి ఏమైనా నాలో పాపం ఉన్నదని మీరు స్థాపించగలరా అని అడిగితే ఆయన అడిగితే నాలో పాపము లేదని మీరు స్థాపించగలరా అన్నట్లుగా ఈరోజు క్రైస్తవ నుండి దేవుని దేవుడారా ఎక్కడ నుంచి చెప్పండి. ఆయన మాట్లాడినట్టుగా ఆయన అప్పగించుకున్నట్టుగా మనము అప్పగించుకునగలుగుతున్నామా ఆత్మను? ఆయన ఇంకా మాటలు మాట్లాడుతూ అదే యోహాను గారి సువార్త 6:38 నా ఇష్టమును నెరవేర్చుకున్నట కూడా కాలేదు, మేము కన్నవాటిని విన్నవాటిని చెప్పగా ఉండలేమని అపుత్రుడైన పేతురు గారు యోహాను గారు మాట్లాడినట్టుగా మాట్లాడగలుగుతున్నామా? లేదా దేవుని వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా చెప్పకుండా నిర్బంధించగలుగుతున్నామా? దేవుని వాస్తవాలను ఉన్న వాటిని ఉన్నట్టుగా ఎవరు ఏమనుకున్నా ధైర్యంగా చెప్పగలిగిన వాడే క్రైస్తవుడు. ప్రతి క్రైస్తవుడు ఒక న్యాయవాదిగా మాట్లాడాలి ప్రియమైన దేవుని వాళ్ళారా. ఎక్కడ ఎలాంటి పక్షపాత ధోరణి లేకుండా మాట్లాడగలిగే వాడే క్రైస్తవుడు. దేవుడు ఏదైతే రాయించాడో గ్రంథంలో ఉన్నదిగా ఉన్నట్టుగా చెప్పకపోతే శిక్షను తప్పించుకోలేదు. ఒకవేళ అలాంటి వాస్తవాలు నిర్బంధించగలిగితే తప్పదు దేవుడి దగ్గర నుంచి నాశనం నాశనం ఆలోచించుకోవాలి ప్రేమని దేవుని వాళ్ళరా. అందుకని 6:38 నా ఇష్టము ఆయన ఇష్టాన్ని ఆయన నెరవేర్చుకోలేదు. ఈరోజు మన ఇష్టాన్ని మన ఇష్ట ప్రకారం మనము మాట్లాడుతున్నామా ఆలోచించాలి ప్రేమని దేవుని వాళ్ళరా. నా ఇష్టము నెరవేర్చుకున్నటకు నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే పరలోకము నుండి దిగి వచ్చి మా ఇష్టాన్ని గురించి నెరవేర్చుకోవడానికి ఉన్నారా? ఇలా పనులు పూర్తి చేసి తమ ఆత్మను దేవునికి అప్పగించుకున్న వారు ఎవరైనా ఉన్నారా అని కనుక మనం ఆలోచిస్తే కొన్ని విషయాలు ఆలోచిస్తాం ప్రేమైన దేవుని వాళ్ళరా. లూకసువార్త 23:46 లూకగారు రాసిన సువార్త 23:46 క్రీస్తు వారి గురించి ఆల్రెడీ మాట్లాడుకున్నాము. ఆయన గురించి ఆయన ఏ విధంగా తన ఆత్మను అప్పగించుకుంటున్నాడో మనం ఇప్పుడు ఆలోచించుదాం. లూకగారు రాసిన సువార్త 23:46 అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేక వేసి తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకుంటున్నాను ఆయన ఇలాగు చెప్పి ప్రాణము విడిచెను. ప్రాణము విడిచేటప్పుడు దేవునికి ఆత్మను అప్పగించుకున్నావా? ఆ ఆత్మను ఎంత పరిశుద్ధమైనదిగా దేవాది దేవుడు నీకు అప్పగించాడో అంతే పరిశుద్ధమైనదిగా అంతే విలువ గల స్వాస్థ్యముగా దేవాది దేవునికి అప్పగిస్తున్నామా? అలాంటి ధైర్యం ఉందా? క్రీస్తు వారు మాట్లాడినట్టుగా మనం మాట్లాడగలమా? ఇక్కడ అక్కడ మాట్లాడారు నేను పని ఇచ్చిన పని సంపూర్ణముగా నెరవేర్చాను. ఇక్కడ అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేక వేసి తండ్రి నీ చేతికి
నా ఆత్మను అప్పగించుకుంటున్నానని. ఆయన ఈ చేసిన ఆయన అప్పగించినటువంటి ఆత్మను తీసుకోవాలంటే ఆయన ఎంత పరిశుద్ధమైనదిగా మనకు ఆత్మనిచ్చాడో అంతే పరిశుద్ధంగా మ్యాచ్ అయితే తప్ప అది యాక్సెప్ట్ చేయబడదు. ఏమైనా జీవి వల్లరా అలాగూ అంత పరిశుద్ధమైన జీవితాన్ని మనము జీవించగలుగుతున్నామా? కనీసము ప్రయత్నం చేస్తున్నామా? అనుసరించిన జీవి వల్లరా నా ఇష్టాన్ని నెరవేర్చుకున్నందుకు నేను రాలేదన్నాడు. నీ పని ఎంత పూర్తి చేశాను, నాలో ఏ పాపం లేదు, ఆయన ఎందు ఏ కపటము లేదు. అలాంటి జీవితాలను జీవించి నా ఆత్మను అప్పగించుకుంటున్నాను అని అడిగే పరిస్థితి రావాలి నేను లేదు అన్నారా? అప్పుడు ఏదో గొప్ప చేతంతో గీతమేసి తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకుంటున్నాను ఆయన ఈ రాజు చెప్పి ప్రాణమించను. ఇంకో విషయాన్ని ఆలోచించడం ఏమైనా దేని వాళ్ళారా? అపొస్తలుల కార్యములు లూకా గారు రాసినటువంటి అపొస్తలుల కార్యములు 7:59 లూకా గారు రాసినటువంటి అపొస్తలుల కార్యములు 7:59 సందర్భం మనం తెలిసిన విషయమే. ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడనందు వలన ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడినందు వలన చెప్పని వారి మీద ఎంత పగబట్టారో ఆలోచించడానికి మన చేయని వాళ్ళారా? 51 కనుక మనం ఆలోచిస్తే ఇలాంటి వారు ఎవరైనా ఉన్నారా? దేవుని వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా చెప్పగలిగిన వారి మీద దండెట్టే వారు ఎవరైనా ఉన్నారా? ఆలోచించాలి. ముష్కరులారా హృదయములను దేవుని వాక్యమునకు లోపరచనొల్లని వారలారా, మీ పితరుల వలె మీరును ఎల్లప్పుడు పరిశుద్ధాత్మను ఎదిరించుచున్నారు. మీ పితరులు ప్రవక్తలలో ఎవరిని హింసింపబడి ఉందిరి? ఎవరిని విడిచిపెట్టారు? మీ పితరులు ప్రవక్తలలో ఎవరిని హింసింపక ఉందిరి? ఆ నీతి మంత్రుని రాకను గూర్చి ముందు తెలిపిన వారిని చంపిరి. ఆయనను మీరు ఇప్పుడు అప్పగించి హత్య చేసిన వారైతిరి. ఇలాగ ఉన్నది ఉన్నట్టుగా వాక్యం చెప్పబడినప్పుడు 54 వారి మాటలు విని కోపంతో మండిపడి అతనిని చూచి పండ్లు కొరికిరి. ఈరోజు ఏ సువార్తీకుని చూసి పండ్లు కొరికే పరిస్థితి ఏమైనా దేవుడు అన్నారా? ఈరోజు ఏ బోధకుని చూసి పండ్లు కొరికే పరిస్థితి ఉంది చెప్పండి. ఎందుకు పండ్లు కోరగరంటే బోధిస్తున్నది వారికి అనుకూలమైనటువంటి బోధలు బోధిస్తున్నారు తప్ప ఆనందాన్ని వ్యక్తపరుస్తున్నారే తప్ప హృదయం పొడుచుకునే రీతిగా ఈరోజు వాక్యోపదేశాలు లేకపోవడం దురదృష్టకరం ఏమైనటువంటి వాళ్ళారా? ఆ రోజు ఉన్నది ఉన్నట్టుగా చెప్పినందు వలన మండిపడ్డారు చెప్పిన వారి మీద. వారి మాటలు విని కోపంతో మండిపడి అతనిని చూసి పండ్లు కొరికిరి. అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఆకాశం వైపు తేరి చూసి దేవుని మహిమను ఏస్తూ దేవుని కుడిపార్టీ మందు నిలిచి ఉండటం చూసి ఆకాశము తెరవబడుడు మనుష్య కుమారుడు దేవుని కుడిపార్టీ మందు నిలిచి ఉండటం చూస్తున్నానని చెప్పను. అప్పుడు వారు పెద్ద కేకలు వేసి చెవులు మూసుకుని ఏకముగా అతని మీద పడి పట్టణపు వెనుకలకి అతని వెళ్ళగొట్టి రాళ్ళు రుబ్బి చంపిరి. సాక్షులు చౌదు అని ఒక యవరుణ్ణి పాదముల యొక్క తమ వస్త్రములు పెట్టిరి. 59 ప్రభువును గూర్చి మొరపెట్టుచు చెప్పని వారు ప్రభువును గూర్చి మొరపెట్టుచు ఏసు ప్రభువా నా ఆత్మను తెలుసుకుని చెవులను పలుకుతుండగా వారు అతని రాళ్లతో కొడుకుంది. నా ఆత్మను తెలుసుకొని ఉన్నది ఉన్నట్టుగా చెప్పగలిగినప్పుడు నీకు ధైర్యం ఉంటుంది. నీవు చెప్పింది నీవు ఇచ్చిన పని నేను నెరవేర్చాను దేవా, నా ఆత్మను తెలుసుకో. ఏ ఉన్నటువంటి వారు ఏ
లేని చెప్పామని ఉన్నది ఉన్నట్టుగా చెప్పగలిగితే అది వద్దు, అది వద్దు అన్నట్టుగా ఉంటుంది ఈరోజు సమాజం. ఇస్రాయేలీయులు ఎలాగున్నారో అలాగుంది. మృదువైన మాటలనే మాకు మాట పలుకుడి ఏసే గ్రంథంలో ఈ మాటలు మాట్లాడుతున్నారు. మృదువైన మాటలనే మాట పలుకుడి, అలాంటి మృదువైన మాటలనే మనం కోరుకుంటున్నామా? ఆలోచించండి. వాస్తవమైన విషయాలు చెప్పిన వారి మీద పండ్లు కొడుకుతున్నామా? పండ్లు కొడికి చెప్పిన వారిని చంపివేసినట్టు చంపివేసే వారుగా అలాంటి ఆలోచనలు కలిగిన వారుగా మనం ఉంటున్నామా? ఆలోచించండి ప్రియమైన దేవుని వారలారా. ప్రభువును గుర్చి మొరపెట్టుతూ ఏసు ప్రభువా నా ఆత్మను చేసుకొనమని చెట్టును పలుకుచుండగా వారు అతనిని రాళ్ళ చూపొచ్చి అతడు మోకాళ్ళు చనిపోయేటప్పుడు కూడా ఆయన చేసినటువంటి మంచి కార్యం మంచి పని మనకర్థంగా వాడిపోయాడు. లేని వాళ్ళగా చనిపోయే నిమిషంలో కూడా ఆయన చేసినటువంటి మంచి పని ఏది కూడా నా ఆత్మకు ఈ లోక మాలిన్యము నా ఆత్మకు అంటుకోకూడదు. అతడు మోకాళ్ళుని ప్రభువా వారి మీద ఈ పాపము మోపకుమని గొప్ప శబ్దముతో పలికెను. ఈ మాట పలికి నిద్రించను. ఎలాంటి పరిస్థితి అనేకమైన భక్తులు ఉన్నారు. వారి జీవితాలను కూర్చి మనమేమి నేర్చుకుంటున్నాము? క్రీస్తు వారు పలికినట్లుగా పలుకుతున్నాడు ఆయన. వీరేం చేస్తున్నారో వీరికి తెలియదు నాయన అంటే క్రీస్తు వారు. వీరేం చేస్తున్నారో వీరికి తెలియదు. వీరికి క్షమించండి. అదే మాటలు చెక్కని గారు పలుకుతున్నా. ఈ పాపము వారి మీద మోపకము. ఈరోజు చనిపోయేటప్పుడైనా పగటు పక్షపాతాలతో కృష్ణ రాజకీయాలతో ఈరోజు అనేక మంది తమ జీవితాలను గడుపుతున్నారు. అయితే ఒక క్రీస్తు వారిలో ఒక సజన్ వారిలో మనము మాట్లాడుతున్నామా? అలాంటి గుణ లక్షణాలు మనం కలిగి ఉన్నామా? అలాంటి గుణ లక్షణాలను మనం ఈ లోకంలో ప్రచురించుతున్నామా? ఇది క్రైస్తవ ఆలోచించాల్సిన విషయాలు. ఏమైతే అతడు మోకాల్లోని ప్రభువా వారి మీద ఈ పాపము మోపకుమని గొప్ప శబ్దముతో పలికెను. ఈ మాట పలికి నిద్రించను. ఇది స్టేషన్ గారి జీవితం. మరొక ఆయన గురించి కనుక మనం ఆలోచిస్తే ఫిలిప్పీలకు రాసిన పత్రిక, పౌలు గారు ఫిలిప్పీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 21-23 వచనాలు చదువుకున్నాం. ఏమని దేని వాళ్ళారా, అపోస్తలైన పౌలు గారు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 21-23 వచనాలు. నా మట్టుకైతే బ్రతుకున్న క్రీస్తే సావైతే లాభము. ఎందుకు లాభము? నాకు కిరీటం ఉంచబడి ఉన్నది, ఆయనకు తెలుసది. నాకు మాత్రమే కాదు, క్రీస్తు ప్రత్యక్షతను క్రీస్తు వారి ప్రత్యక్షతను అపేక్షించు వారికి అందరికి అది ఉన్నది. నీటి కిరీటం ఉంచబడి ఉన్నది, దాచబడి ఉన్నది. ఇది తెలిసిన వారు చెప్పగలిగే పదమే ఈ పదము. ఇది తెలిసిన వారు చెప్పగలిగే పదమే ఈ పదము. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే చావైతే లాభం. లాభమా? ఎందుకు లాభము? పరిశుద్ధమైనదిగా దేవుడు నాకు ఇచ్చినది ఇచ్చినట్టుగా ఈ లోకం మారిందని నేను అనిపించుకోకుండా దేవాది దేవుడి దగ్గరికి వెళ్తున్నాను కాబట్టి అది నాకు లాభం ఉన్నది వారికి తెలుసు కాబట్టి. ఇదే విషయాలు మనకు తెలుసా అన్నది అప్లికేషన్ ఏమైనా దేవుని వాళ్ళారా. నా మట్టుకైతే బ్రతుకుడు క్రీస్తే చావైతే లాభము. అయినను శరీరముతో నేను జీవించడం నాకున్న పనికి ఫల సాధకమైన ఎడలా. నేను శరీరముతో ఉన్నట్లయితే అది ఫల సాధకమైతే నా మట్టుకైతే బ్రతుకుడు క్రీస్తే చావైతే లాభం. అయినను శరీరంతో నేను జీవించుటయే నాకున్న పనికి
ఫల సాధకమైన ఎడల నేనేమి కోరుకున్నానో నాకు తోచలేదు. ఈ రెంటి మధ్యను ఇరుకునబడి ఉన్నాను. నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా ఉండవలనని నాకు ఆశ ఉన్నది. అది నాకు మరీ లేదు. నేను వెడలిపోయి క్రీస్తు వారితో కూడా ఉండాలని కోరుకుంటున్నాను. ఎవరంది ఇలాంటి విషయాల మీద దృష్టిపడి త్రిలోకంలో నేను ఇంకా వెతకాలి. ఎలాగైనా రక్షించండి డాక్టర్ డాక్టర్ డాక్టర్. ఎన్ని డబ్బులైనా పర్వాలేదు డాక్టర్, ఎన్ని డబ్బులైనా పర్వాలేదు రక్షించండి కాపాడని అంటున్నానే గాని దేవుడు నాకు ఇచ్చినటువంటి పనులన్నీ పూర్తి చేశాను. ఏ రోజు వెళ్ళిపోయినా పర్వాలేదు అన్నట్టుగా ఈరోజు కనీసం క్రైస్తవులైనా చెప్పగలుగుతున్నామా? బయటి వారు మాట్లాడుకునే పరిస్థితులు ఇవన్నీ. ఎన్ని డబ్బులైనా పర్వాలేదు డాక్టర్ రక్షించండి కాపాడండి. క్రైస్తవుడు చెప్పగలగాలి నేను ఈ రోజు పనిపోయినా పర్వాలేదు డాక్టర్, ఆయన ఇచ్చినటువంటి పని అంతా నెరవేర్చాను నేను. ఒకవేళ నేను ఈ లోకంలో జీవించాలనుకుంటే ఆయనే నన్ను రక్షిస్తాడు. కేవలం ఆయనకు సహాయ ఆయన ద్వారా మీరు సహాయకారులుగా ఉన్నారు తప్ప మీరు నన్ను రక్షించలేరు డాక్టర్ అని చెప్పగలిగే పరిస్థితులలో ఈ రోజు క్రైస్తవులు ఉన్నామా? పరమ వైద్యుడు గురించి ఈ లోపు వైద్యులకు మనం చెప్పగలుగుతున్నామా? ఆయన బ్రతికించాలి నన్ను. ఒకవేళ ఆ బ్రతుకు కనుక బ్రతికితే అది క్రీస్తు వారి కొరకు బ్రతుకుతా నేను. కావైపోతే నాకు లాభమే, ఎందుకంటే నేను ఆయన దగ్గరికి వెళ్ళిపోతాను. క్రీస్తు వారితో కూడా ఉండడానికి నేను ఇష్టపడుతున్నాను. ఇది ఎంతమందికి అర్థమైంది మరి దీని వాళ్ళారా? ఈ రెంటి మధ్యలో నేను ఇరుకబడి ఉన్నాను. నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా ఉండవలనని నాకు ఆశ ఉన్నది. క్రీస్తు వారితో వెడలిపోయి క్రీస్తు వారితో ఉండాలని ఆశ ఉంది, అందరికీ ఉంది. అయితే అందరూ ఇలాగూ ఈయన చేసినటువంటి పనులు చేస్తున్నామా? ఇకపై జీవించు వాడు నేను కాదన్నాడు పౌలు గారు. ఇకపై జీవించు వాడని నేను కాదు క్రీస్తే నా యందు జీవించుతున్నాడు. అప్పా ఇకపై జీవించు వాడు నేను కాదు క్రీస్తే నా యందు జీవించుతున్నాడు. క్రీస్తు కనుక నీ యందు జీవిస్తే ఎక్కడ దొంగతనం, ఎక్కడ వ్యభిచారము, ఎక్కడ వంశమిడితనం, ఎక్కడ దుష్కార్యాలు? ఈరోజు మరి క్రైస్తవులుగా చెప్పుకునే వారు నిజముగా వాళ్ళు సాధకమైన ఎడల నేనేమి కోరుకుందును? ఈ వెనుక మధ్య నేను ఇరుకునబడి ఉన్నాను. ఒకవైపు మిమ్మల్ని రక్షించాలి, మీకు తువార్త ప్రకటించాలి, ఇంకోవైపు దేవుడి దగ్గరికి వెళ్ళి నేను ఆయనతో వెడలిపోయి క్రీస్తు వారితో కూడా ఉండిపోవాలని ఆశ నాకున్నది. అయితే ఇంకొక వైపు దేవుడి చిత్తం మిమ్మల్ని అందరినీ క్రీస్తు వారి రాజ్య ప్రవేశం చేయించాలి. ఇవన్నీ మధ్య నేను ఇరుకుబడి ఉన్నాను, నేనేం చేయాలో నాకు తోచలేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఆయన నిమగ్నమై ఉంటే ఈరోజు ఏమి తిందము, ఏమి తాగదము, ఏమి ధరించుకున్నాము, క్రీస్తు వారి గురించినటువంటి మా ఆలోచనే లేదు. వల్ల ఎంతసేపు మీ జీవులు ఏపాటిది ఇంతలో కనబడి అంతలో మాయమైపోయి ఆధునిమంతి వాడు కదా మనము. మా జీవం ఏపాటిది ఇంతలో కనబడి అంతలో మాయమైపోవు ఆవిరివంటి వారే కదా. ఈ ఆవిరివంటి ఈ జీవితంలో క్రీస్తు వారిని కాక దేవాలి దేవుని కాక వేరే మాటలు ఎందుకు మాట్లాడుతున్నారు ఈరోజు? ఆయన ఈ రెండింటి మధ్య నేను ఎదుగును పడిపోయి ఉన్నాను అన్నాడు. ఒకవైపు మీరు కావాలి, నేను శరీరంలో జీవించడము అది ఫల సాధకమైన ఎడలా, నేనేం కోరుకుందును, నాకేం చేయాలో తోచలేదు అంటున్నాను. ఈ రెండింటి గురించి ఆలోచిస్తున్నాడు. ఒకవైపు దేవుడి దగ్గరికి వెళ్ళిపోవాలి నేను, ఇంకొక వైపు మిమ్మల్ని రక్షించాలి. ఇలాంటి ఆలోచనలు కలిగి ఎంతమంది జీవిస్తున్నాం? ఏమని చేయడం వలన ఏమి తిందుము, ఏమి తాగదు, ఏమి ధరించుకున్నాము? ఒకనొక పట్టణంలోకి వెళ్ళి అక్కడ ఒక సంవత్సరం ఉండి లాభము సంపాదించము రండని చెప్పుకుని వారులారా?
ఇలాంటి వారే కదండి ఎక్కడైనా ఉన్నారు, ఎక్కడైనా. ఒకసారి చూద్దాం అన్నమాట, యాకోబు గారు రాసిన పత్రిక 4:17, యాకోబు గారు రాసిన పత్రిక 4:17, నేనైనా రేపైనా ఒకానొక పట్టణమునకు వెళ్ళి అక్కడ ఒక సంవత్సరం ఉండి వ్యాపారం చేసి లాభము సంపాదించము రండని చెప్పుకుని వారలారా. రైతులకు రాస్తున్నటువంటి పత్రిక ఇది, ఆనాడున్నటువంటి క్రైస్తవులకు రాస్తున్నటువంటి పత్రిక, ఈనాడున్నటువంటి క్రైస్తవులు మనం ఎలా ఉన్నాం? లాభము సంపాదించమని రండని చెప్పుకుని వారలారా, ఏదైనా రేపైనా ఒకానొక పట్టణమునకు వెళ్ళి అక్కడ ఒక సంవత్సరం ఉండి వ్యాపారము చేసి లాభము సంపాదించము రండని చెప్పుకుని వారలారా. రేపేమి సంభవించునో మీకు తెలియదు, మీ జీవం ఏపాటిది, మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపో ఆవిరి వంటి వారే. కనుక ఇది తలవరు, ఇది వదిలిపెట్టేస్తారు అది ఇంత మాత్రం చెప్పేసి మన జీవం ఏ పాటిది, మనం ఇంతలో కనబడి అంతలో మాయమైపో ఆవిరి వంటి వారే కదా అని ఏదో భయాందోళనకరమైనటువంటి మాటలు చెప్పేసి ఇంద్ర వచనము చదవకపోవడం ఈరోజు దురదృష్టకరం. ఇది రావాలి కనుక ప్రభువు చిత్తమైతే. కనుక ఏం చేయాలి? పరిస్థితి చెప్పాడు, దానికి రెమిడి కింద ఉందన్న సంగతి చెప్పరు ఈరోజు అనేక మంది. మన జీవం ఏ పాటికి ఇంతలో కనబడి అంతలో మాయమైపోయి ఆవిరి వంటిదే కదా. కనుక ఏం చేయాలి? కనుక ప్రభువు చిత్తమైతే మనం బ్రతికి ఉండి ఇది అది చేతమని చెప్పుకొనవలెను. ఇలాంటి విషయాలు క్రైస్తవుల మధ్య జరుగుతున్నాయా? దేవాది దేవుని కోసము, క్రీస్తు వారి కోసము మనం ఇది అది చేతమని చెప్పుకునే పరిస్థితి ఎక్కడు? నేను ఎదుగుబడి ఉన్నాను మనం పౌలు గారు, నేను ఈ శరీరంలో ఉండాలి, ఎందుకంటే మీకు వాక్యాన్ని ప్రకటించాలి, మిమ్మల్ని మరి దేవుని రాజ్య ప్రవేశము కలిగించాలి. మీ నిమిత్తమై నేను ఈ శరీరంలో ఉండాలి. అయితే నాకేంటంటే నేను వెడల్పోయి క్రీస్తు వారితో ఉండాలి. ఇదే ఆలోచనలతో ఆయన నిమగ్నమై ఉంటే ఈరోజు నేడైనను రేపైనను ఒకానొక పట్టణంలోకి వెళ్ళి అక్కడ ఒక సంవత్సరం ఉండి వ్యాపారం చేసి లాభము సంపాదించు రండని చెప్పుకునే వారులారా. ప్రభు ఉచితం అయితే మనం ఇది అది చేతమని చెప్పుకునే వరను అనే మాటలు మనము మాట్లాడుతున్నామా? ఇప్పుడైతే మీరు మీ డంబంలో అతి చేయబడుతున్నారు. ఇట్టి అతిశయమంతయు చెడ్డది, కాబట్టి మేలైనది చేయలేరు. అలా చేయని వాడికి మేలైనది చేయగలిగి అలా చేయని వానికి పాపము కలుగును. ఇంకొక మాట, తిమోతి గారికి పత్రిక రాష్ట్ర పౌలు గారు, తిమోతి గారికి పత్రిక రాష్ట్రం 4:2, 2 తిమోతి, తిమోతి గారి 2 పత్రిక 4:6 6-8 వచనాలు. నేనిప్పుడే ప్రాణార్పణముగా పోయబడుతున్నాను, చనిపోయేటప్పుడు మనిషి పలకవలసినటువంటి మాటలు. నీ ఆత్మను దేవునికి ఎలా అప్పగిస్తున్నావు? నీకు నీవు దేవునికి ఆత్మను అప్పగించేవాడిగా ఉన్నావా? దేవునికి ఆత్మను మరియు ఆత్మను అప్పగించేవాడిగా ఉన్నావా? కేవలం ఆత్మను అప్పగిస్తే నీ కోరికేది ఏమి లేదు చేయమని దేని వాళ్ళరా? ఆస్తులను అప్పటి నేనిప్పుడే పరార్పణముగా పోయబడుతున్నాను, నేను వెడలిపోయే కాలము సమీపమై ఉన్నది. నేను చనిపోయే కాలం దగ్గర పడింది.
దగ్గర పడినప్పుడు చెప్పే మాటలు ఏంటివో, ఎలాంటి మాటలు మాట్లాడాలో చూపిస్తున్నాడు పౌరు గారు. మంచి పోరాటం పోరాడి తండ్రి, చేయటము నీవు నాగించిన పని సంపూర్ణంగా నెరవేర్చి నేను గురి మీద మంగు పరిస్థితిని అన్నాడు క్రీస్తువారు. అలాంటి మాటలు ఏం మాట్లాడుతున్నారు పౌరు గారు, మంచి పోరాటం పోరాడి నా పరుగు కడము తెచ్చుకుని విశ్వాసము కాపాడుకుంటున్నాను. మంచి పోరాటం పోరాడాను, నా పరుగు కడము తెచ్చాను, విశ్వాసము కాపాడుతున్నాను. ఇక మీదట నా కొరకు నీతి కిరీటించబడి ఉన్నది, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతి గల న్యాయాధిపతి అయిన ప్రభు అది నాకును, నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించు వారికి అందరికి అనుగ్రహించి చెప్పాలి. ఇలాంటి మాటలు కలకాలి మన జీవితాలలో. మనం ఎప్పుడు చనిపోతామో తెలియదు కాబట్టి, ఏ రోజు మన కాలం మన ఆయుష్కాలం ముగిసిపోతుందో తెలియదు కాబట్టి ఎప్పుడైనా రెడీ, దేవా మీరు ఎప్పుడు పిలిచినా నేను రెడీ అన్నట్టుగా ఉండాలి. ఇలాంటి మాటలు మాట్లాడే ధైర్యం కేవలం ఒక క్రైస్తవుడికి మాత్రమే ఉంటుంది, నిజమైన క్రైస్తవుడికి. వేరే వాళ్ళకు ఉండదు దేవుడు, దేని వాళ్ళ ఆ గొప్ప ధన్యత కేవలం క్రైస్తవుడికి ఇచ్చాడు దేవుడు. క్రైస్తవుడికి మాత్రమే ఆ నిరీక్షణ ఉంది, క్రైస్తవుడు మాత్రమే ఆ మాటలు మాట్లాడగలడు. ఈ లోకంలో శాశ్వతమైనది కాదు, అది కేవలం క్రైస్తవుడికి తెలుసు, అన్ని జనానికి తెలియదు. తీయండి దేని వాళ్ళారా, తెలుసు కాబట్టి మంచి పోరాటం పోరాడుతుంది. ఆ కొడుకు కడముట్టి పిటిని విశ్వాసం కాపాడుకుని ఇక మీద నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతి గల న్యాయాధిపతి అయిన ప్రభు అది నాకు, నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించు వారి సంగతిని అనుగ్రహించును. కాబట్టి దేవుడు లేని వాళ్ళరా ఆలోచిస్తాం ఏం చేయాలి మనం. మరొకసారి మొట్టమొదటిసారిగా చదువుకున్న వాక్యాన్ని చదువుకుని ఏం చేస్తున్నాం దేవుడు లేని వాళ్ళరా. పేరు గారు అపోస్తలుడైన పేరు గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం. మరి కాబట్టి దేవుని చిత్త ప్రకారము బాధపడు వారు సత్ప్రవర్తన గలవారై, దేవుని చిత్త ప్రకారము బాధపడు వారు సత్ప్రవర్తన గలవారై, నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకోగలరు. పౌరు గారు అప్పగిస్తున్నారు, మనకి పోరాటం పోరాడాను, ఇక నేత నాకు నీతి కిరీటం ఉంచబడింది. ఒక శబరి గారు అప్పగించుకున్నారు, ఆయన తరపున దేవాది దేవుని తరపున మాట్లాడి ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడి చివరిగా వీరిపై ఈ పాపము మోపకుమని ఆయన చెప్పినటువంటి మాటలను బట్టి ఆయన నా ఆత్మను ఏసు ప్రభు అన్న ఆత్మను తీర్చుకో అని ఆయన మాట్లాడారు. ఏం తీసుకు వారు అదే మాటలు మాట్లాడుతూ మీరు ఏం చేస్తున్నారో మీకు తెలియదు కనుక మీరు క్షమించండి ఆయన, నా ఆత్మ మీ చేతికి అప్పగించుకుంటున్నానని గొప్ప చెప్పను గొప్ప కేక మీకు ఆయనకు తన ఆత్మను అప్పగించినట్టుగా మనం చూశాము. కాబట్టి పేమెంట్ ఏం వాళ్ళారా ఆలోచించండి, ఇలాంటి వారంగా మనం ఉంటే ఖచ్చితంగా దేవాది దేవుడి దగ్గరికి వెళ్ళే పరిస్థితి ఉంది. లేకపోతే పరిశుద్ధతకు పరిశుద్ధత మ్యాచ్ కాకపోతే, ఆయన పరిస్థితులు కనుక మనం పరిస్థితులంగా లేకపోతే పాజిటివ్ నెగిటివ్ అవుతుంది కనుక అది డేంజర్. కాబట్టి ఆలోచించాలి ప్రేమడు దేని వాళ్ళ, ఆయన పరిస్థితిగా మనల్ని శిక్షించాడు కాబట్టి అంతే పరిస్థితిమైనదిగా మనం అప్పగించుకుంటున్నామా? పాజిటివ్మైనదిగా విలువ గలదిగా మన ఆత్మను మనకి ఇచ్చాడు, అంతే విలువ గలదిగా మనం ఆయనకు అప్పగించుకుంటున్నామా? ఆలోచించాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. అందరికి వందనాలు, దేవుని స్తోత్రాలు. ప్రేమైన దేవుని వాళ్ళారా, దేవుడు అప్పగించాల్సింది, దేవుడికి అప్పగించాల్సింది ఆత్మనా ఆత్మ అనే అంశంలో ఎవరికైనా డౌట్స్ ఉంటే అడగండి. ముగింపు ప్రార్థన చేయండి సార్.
జగత్తు అందరి సమస్తమును మీ నోటి మాట చేత సృష్టించి మమ్మల్ని ప్రవేశపెట్టి మీ చిత ప్రకారము సత్ప్రవర్తన గలవారై జీవించి మీరిచ్చినటువంటి ఈ ఆత్మను నమ్మకమైనటువంటి మీకు అప్పగించుకోవాలన్న మీ సంకల్పాన్ని బట్టి మీకు వివరాలను నాకు తెలుసుకోవాలి. లోకంలో అనేక మంది మీరిచ్చినది పరిమితమైన ఆత్మని తెలియక, మీరిచ్చినది స్వాస్థ్యము అని తెలియక, మరి మీరు కలుగజేసిన అంతరింద్రియాలు ఎంతో భయము కలిగే విధంగా ఆశ్చర్యం కలిగించే విధంగా ఉన్నాయని గుర్తించక జన్మ రహస్యము అర్థం కాక మరి కొంతమంది ఆత్మహత్యల ద్వారా కొంతమంది మరి దుష్కార్యములు చేసి మీకు దూరమైపోయే వారుగా ఉంటున్నారా? విశ్వాసం క్రీస్తు వారిని లోకస్తున్నా ఆయన ద్వారా మీతో సమాజందుకు మీకు వెళ్ళాలని నాకు తెలుసుకుంటున్నాను. కూడా అనేక మంది వాక్యాన్ని విన్నారు మా ప్రియులు గాంధీ గారిని కుటుంబాన్ని సహాయకారులుగా ఉన్నటువంటి కనెక్టర్స్ అందరినీ అంత మాత్రమే కాకుండా మరి ఈ కార్యక్రమాన్ని నిర్వహణంగా మరి జరిగించినటువంటి ఆయనకు సహాయకారులుగా ఉన్నటువంటి వార్తీకులందరినీ ఆశీర్వదించుకొని వారి కుటుంబాలను వారి పండించాలను సంబంధించినందరినీ ఆశీర్వదించుకొని కోరుకుంటూ ఈ వాక్యాన్ని విన్న ప్రతి ఒక్కరికి మంచి ఆయురారోగ్యాలను దయచేయమని వేడుకుంటూ మీకు వారి అతి ఉన్నతమైన నామాన్ని కాకుండా అడుగుతున్నాను తండ్రి. మనందరికీ కన్న తండ్రి అయిన దేవుని ప్రేమ, మనందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, మనందరికీ ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మని ఇచ్చే సహవాసం కూడి ఉన్న మనందరికీ చెదిరి ఉన్న సకల పరిశుద్ధులకు